రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎంఆర్ఓ ఆఫీసులో ధరణి సమస్య పరిష్కరించాలంటూ తలకిందులుగా ఉండి వినూత్న నిరసన తెలిపాడు జీవన్ అనే వ్యక్తి. ధరణి సమస్యను పరిష్కరించాలని మంత్రులు చెప్పిన అధికారులు పట్టించుకోవడం లేదన్నాడు. నెలల తరబడి ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా సమస్యను పరిష్కరించకుండా అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు జీవన్. దాని తర్వాత ప్రఖ్యాత విశ్వవిద్యాలయం టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ ముంబైలో సోషల్ ఆంటర్ప్రినర్షిప్ చదివినాను. రీసెంట్గానే నేను తిరిగి వచ్చిన మా ల్యాండ్ 1 ఎకరం 32 గుంటలు తాతల నుంచి వచ్చింది. దానిపైన రీసెంట్గా ధరణిలో ప్రాహిబిటెడ్ అని చూపిస్తుంది. నేను చదివిన సోషల్ ఆంటర్ప్రినర్షిప్లో మట్టి విశ్లేషణ రీసెర్చ్ దానిపైన చేయడం జరిగింది. కుమ్మరి వృత్తి నశించకుండా, వృత్తి దిగిపోకుండా కుమ్మరులను ఆదుకోవాలన్న ఉద్దేశంతో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను మా భూమిలో స్టార్ట్ చేయాలని నిర్ణయించుకున్నాము. అయితే ఉన్నపాటుగా ధరణిలో ప్రాహిబిటెడ్ అని చూపించింది. సుమారుగా 5 సార్లు ఎంఆర్ఓ గారిని కలిసినాం, కలెక్టర్ గారిని 2 సార్లు ప్రజావాణి ద్వారా కలిసినాం, ఆర్డీఓ గారిని 2-3 సార్లు కలవడం జరిగింది. ఇలా అధికారులను ఎన్నిసార్లు కలిసినా కూడా మా ఫైల్ అనేది ముంగలకి జరగలేదు. యువత ఎవరైతే మా కుమ్మరి వృత్తిలో ఉన్నారో వాళ్ళందరికీ చేదోడుగా ఉండడానికి ఈ ఫైల్ ముందుకు జరిగేటట్టు చేసి మా జెన్యున్ కేసుని, మాకు రావాల్సిన 1 ఎకర్ ల్యాండ్ని ప్రాహిబిటెడ్ నుంచి తీసేయవలసిందిగా, అలాగే ఇలా సమస్య ఉన్న చాలామంది కుమ్మరి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. దీంట్లో మాకు ఆ భూమిది అది కూడా వస్తుంది, పట్టా అయ్యింది, పాస్బుక్ ఉన్నది. మేము సాయిరెడ్డి అనే దాని దగ్గర తీసుకున్నాం. అయితే శివారెడ్డి దాని మీద 1 ఎకరం సీలింగ్ ఉందట. ఆ సీలింగ్ని మాకు సంక్రమింపజేసేటట్టుగా వాళ్ళు ఒకటి మాది ప్రొహిబిటెడ్ పెట్టింది. అది నిషేధించమని చెప్పేసి మేము 8 నెలల క్రితం ఈ ఎంఆర్ఓ గారికి అప్లై చేసాం. దాన్ని ఆమె పరిశీలించేటందుకు తీసుకున్నది. ఆ తర్వాత కదలిక లేదు ఆమె లోపలికొచ్చాడు. ఏంటి అంటే ప్రొహిబిటెడ్ ఇష్యూ ఉంది, ఇష్యూ మొత్తం అడిగాను, తను అంతా చెప్పేశాడు. నేను కూడా అన్నాను అది సీలింగ్లో ఉంది కాబట్టి దాన్ని సర్వే చేయించి దాని ప్రొసీజర్ ఏది ఉంటుందో అదంతా చూసి దాంట్లో నేను జెన్యున్గా ఉంటే చేసి పంపిస్తాను అని చెప్పాను. దానికి టైం పడుతుంది, వెంటనే అయితే చేయడం కుదరదు అంటే 8 మంత్స్ అయింది పెట్టి అంటే నేను వచ్చి 6 నెలలు అయిపోయింది. వచ్చినప్పటి నుంచి ధరణి ఇష్యూస్ జరుగుతూనే ఉంటాయి. అది జరిగిన దాంట్లో ఇది మీది కూడా పంపిస్తాము. కాకపోతే అది కొంచెం ప్రొసీజర్ లెంగ్ ప్రొసీజర్ కాబట్టి టైం పడుతుంది. అంతవరకు కొంచెం మీరు ఓపిక పట్టండి. ఒక 20-25 రోజుల తర్వాత నేను ఏదైతే ప్రొసీజర్ మొదలు పెట్టానో నేను స్టార్ట్ చేసిన తర్వాత మీకు